నమస్తే, నేను దుర్గా ప్రసాద్. దక్కన్ టీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆగస్టు 15 కల్లా పట్టణాలను ఓడిఎఫ్గా ప్రకటించండి. పురపాలక కమిషనర్లకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు. తెలంగాణ ఉద్యమంలో కొనసాగుతున్న హరితహారం. మహబూబ్నగర్ జిల్లాలో మొక్కలు నాటిన మంత్రులు. డ్రగ్స్ కేసులో దూకుడు పెంచిన సెట్. సుబ్బరాజుపై ప్రశ్నల వర్షాలు కురిపించిన అధికారులు. హైదరాబాద్ గచ్చిబౌలి వద్ద భారీగా గంజాయి పట్టివేత. 150 కిలోల స్వాధీనం. సికింద్రాబాద్లో 60 కేజీలు సీజ్. '40 ఏళ్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంతో ఎదిగింది. సంచలన నిర్ణయాలు ప్రకటించిన ముఖేష్ అంబానీ. ఇక వార్త వివరాలకు వెళ్తే, రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం జోరుగా కొనసాగుతోంది. ఈ మేరకు హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోని ఓ కాలేజీలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం జోరుగా సాగుతోందని, ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. హరితహారం ప్రోగ్రామ్ బహుత అభివృద్ధి తమరే సీఎం సాహెబ్ హిందుస్థాన్ మహా సీఎం జో కాం చేస్తే బహుత్ బడే పైమానే పర కట్టు తమరే పాస్ ఇస్ సాల్ 40 కోట్ పౌటే జమా కియే 40 కోట్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఆర్టీసీ ఎండి రమణారావు, పోలీసు అధికారులు తదితరులు కలిసి హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. రానున్న కాలంలో వాతావరణ కాలుష్యం పెరిగి మనిషి మనుగడ ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉందని, అందుకే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని మంత్రి మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సి ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆర్టీఓ కార్యాలయంలో విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో హరితహారం ప్రతిజ్ఞ చేయించారు. మంత్రి గారు, మొక్కలు నాటడానికి అధికారులందరూ కూడా అక్కడ జిల్లాలో ముందుండి అధికారులతో పాటు ప్రజలందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న కార్యక్రమానికి అందరూ కూడా ముందుండి మొక్కలు నాటడానికి సహకరించాలి. అదేవిధంగా మా ఆర్టీసీ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా ట్రాన్స్పోర్టు, మరి 30 జిల్లాల్లో కూడా అందరూ కూడా ముందుకొచ్చి ఆర్టీసీ డిపోలో కానీ, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ దగ్గర కూడా పెద్ద ఎత్తున లక్షలాది ముఖాలు నాటాలని చెప్పి కూడా కార్యం పెట్టుకోవడం జరిగింది. మరి అందరూ కూడా ఈ అధికార కార్యక్రమంలో పాల్గొని మనకి ఏదైతే టార్గెట్ ఇచ్చిందో ఆ టార్గెట్ ప్రకారంగా ముఖాలు నాటి ఈ అధికారాన్ని చేపడాలని చెప్పుకుంటూ. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, రాచకొండ సిపి మహేష్ భగవత్లు పాల్గొన్నారు.
రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. రోడ్డు భద్రత సూచక బోర్డులు, సిగ్నల్ వ్యవస్థ మరింత పటిష్టంగా చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని పేర్కొన్నారు. ఇక అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. రాచకొండ కమిషనరేట్ బోనిరే కానిస్టేబుల్ మొత్తాన్ని రాచకొండ కమిషనరేట్ కలపడం, ఆలయంతో సహా కలపడం, తద్వారా నేరాలని నిరోధించడం, అలాగే మనం ఎప్పుడు కూడా కళ్ళోడు ఉంచుకోలేదు. భువనగిరి ఒక జిల్లా అవుతుంది, దానికి ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వస్తుంది, ఒక రాజ కమిషనరేట్గా కలుస్తాం. తద్వారా ఒక సిస్టమేటిక్ భువనగిరి టౌను సిస్టమేటిక్ ఉంటుంది. ట్రాఫిక్ని ఎవ్వరు కానీ అధిగమించరు. పోలీస్ ఒక భావాన్ని తీసుకుపోవాలి. మా 8 పోలీస్ సిబ్బంది పెట్టి ఏం పని చేయాలా? ఆ మెషిన్ ఒకటి పనిచేస్తుంది. అలాంటి సిగ్నల్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో వస్తున్నాయి. భవిష్యత్తులో మా పోలీస్ వాళ్ళకి ఇంకా పని చాలా ఉంది. ట్రాఫిక్ నుంచి మా పోలీస్ వాళ్ళని తీసి వేరే పనిలో పెట్టాం. అలాంటి సిగ్నల్ కూడా మీ భువనగిరి నగరానికి వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో ఈ ఫేస్ ఈ టౌన్కి మన ఫేస్ ఎమ్మెల్యే గారు మారుతున్నారు. ఇది కూడా మీరు కొంచెం దృష్టిలో పెట్టండి. చేయాలైతే మనం పక్కా పర్మనెంట్గా చేస్తాము. ఇక్కడ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు ముందు నుంచి మా డిపార్ట్మెంట్కి మంచి కోఆపరేషన్ ఉంది. భవిష్యత్తులో కూడా ఇదే కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ డ్రగ్స్ కేసుపై దర్యాప్తు జరుగుతున్న కొద్దీ చిత్ర పరిశ్రమ మరింత చిక్కుల్లో పడే సూచనలు కనిపిస్తున్నాయి. దర్శకుడు పూరి జగన్నాథ్ను విచారించిన తర్వాత చిత్ర పరిశ్రమలో మత్తుమందులు వాడకంపై అధికారులు మరింత స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. తాము సేకరించిన ఆధారాలు, విచారణలో వెల్లడవుతున్న వాస్తవాల ఆధారంగా కొత్త కొత్త కోణాలపై దృష్టి సారిస్తున్నారు. దీంతో రాష్ట్ర ఆబ్కారీ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు వేగవంతం చేసింది. ఈ కేసుకు సంబంధించి 12 సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన సిట్, దర్శకుడు పూరి జగన్నాథ్, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడులను ఇప్పటికే సుదీర్ఘంగా ప్రశ్నించింది. మరో నటుడు సుబ్రాజు విచారణ నిమిత్తం సిట్ ముందు హాజరయ్యారు. డ్రగ్స్ వినియోగం, కెల్విన్తో పరిచయాలపై సిట్ అధికారులు సుబ్రాజును విచారించినట్లు తెలుస్తోంది. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో మోయలేని భారం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. బ్యాగు నిండా పుస్తకాల మూతతో పిల్లలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థులు పుస్తకాల మూతతో పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. వయసుకు మించిన భారంతో పాఠశాలకు రోజు వెళ్లి రావడం విద్యార్థులకు ప్రయాసగా మిగిలింది. ఇది వారి ఆరోగ్యంపైన ప్రభావం చూపుతుంది. నిబంధనలు ఎన్ని ఉన్నా సంచుల బెడద తగ్గాలని విద్యావేత్తలు చెబుతున్నారా? పరిస్థితి మారడం లేదు. కేంద్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యతను తీసుకొచ్చిన నిర్బంధ విద్య హక్కు చట్టం అమలు దేశవ్యాప్తంగా జరుగుతుంది. విద్య హక్కు చట్టం ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. దేశంలోనే 5 నుంచి 14 పిల్లలందరినీ తప్పనిసరిగా బడిబాట పట్టించాలన్నదే లక్ష్యం. అయితే మన 2 మాత్రం పరిస్థితి అంతా అస్తవ్యస్తంగా ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ విద్య విద్యగా మారిన ఈ రోజుల్లో కార్పొరేట్ విద్యా సంస్థలు వేల నుంచి లక్షల కొద్దీ ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల పుస్తకాల బరువును ఏటేటా పెంచుతూ పోతున్నారు. ఎన్ని పుస్తకాలు బ్యాగులో ఉంటే అంత చదువు అందిస్తామని భరోసా కల్పిస్తూ విద్యా సంస్థలు తమ ఉనికిని కాపాడుకునేందుకు విద్యార్థుల భవిష్యత్తును ఏమాత్రం ఆలోచించకుండా బరువు మోత మోగిస్తున్నాయి. ఉదాహరణకు సర్కార్ పాఠశాలలో 1వ తరగతి విద్యార్థికి ఓ పలక, నోట్ పుస్తకం, తెలుగు వాచకంతో సహా అన్ని పుస్తకాలు కలిపి 5 మించవు. దీని బరువు సరిగా కిలో కూడా దాటదు. అయితే అదే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల విషయానికొస్తే దాదాపు చిన్న స్కూల్ అయితే 5 బరువు, పెద్ద స్కూల్ అయితే 7 బరువు ఉంటుంది.
అయితే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం చదువుకున్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని కార్పొరేట్ విద్యా సంస్థలు చెప్పినట్లు చేస్తూ పోతున్నాయే తప్ప బరువు మోతాదుపై ఏనాడు ఎవరు కూడా ఆలోచించడం లేదు. ముఖ్యంగా రాష్ట్రంలో గత కొన్నాళ్ళుగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలివిడిగా ప్రారంభం కావడంతో ఈ పోటీ మరింత తీవ్రతరం అవుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు. అంతేగాక విద్యార్థుల్లో మానసిక నైపుణ్యం పెరగాలంటే మాత్రం పుస్తకాల బరువుతో ఏమాత్రం సంబంధం ఉండదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. పుస్తకాల బరువు చిన్నారులపైన ఎంతో మానసిక ప్రభావాన్ని చూపిస్తుందని విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు. లేత వయసులోని చిన్నారులతో నోట్ పుస్తకాలు, వర్క్ బుక్స్ అని ప్రైవేట్ పాఠశాలలు ఇబ్బడి ముబ్బడిగా విద్యార్థులతో పుస్తకాలను మోయిస్తున్నాయని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఒకే రోజులో అన్ని చదువులు విద్యార్థులకు నేర్పించడం కుదరదని ఈ విషయాన్ని ప్రైవేట్ పాఠశాలల యజమానులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ప్రైవేట్ యజమాన్యాలు ఈ విద్యా సంవత్సరం నుండైనా పుస్తకాల బరువును తగ్గించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటేనైనా పరిస్థితి మారుతుందని అంటున్నారు. వంశీ ఇంటర్నేషనల్ సినారే వంశీ విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో సినారే రచించిన నాగార్జున సాగరం పుస్తక పరిచయ కార్యక్రమం జరిగింది. త్యాగరాయ గానసభలో జరిగిన ఈ ప్రసంగం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ఎల్లూరి శివారెడ్డి హాజరయ్యారు. వీరితో పాటుగా ఎల్ రామకృష్ణ తదితరులు ఈ సందర్భంగా సినారే రచించిన పుస్తకంపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. మరో 8 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో సినారే రచనలపై ప్రసంగాలు జరపతలపెట్టినట్టు వంశీ విజ్ఞాన పీఠం నిర్వాహకులు వంశీ రామరాజు తెలిపారు. వేదాంతంలో రెండు శబ్దాలు ఉన్నాయి, క్షరం అక్షరం. క్షరము అంటే నశించేది, శరీరం నశిస్తుంది, కానీ గ్రంథరూపంలోని అక్షరాలు మాత్రం నశించవు. నారాయణ రెడ్డి గారు నశించారు. చాలామంది అనుకుంటారు నారాయణ రెడ్డి గారు ప్రగతిశీల దృక్పథం కలిగిన ఒక గొప్ప భావకుడు ఉంది, కానీ ఎక్కడ ఏ వేదాంతానికి సంబంధించిన అభిప్రాయం వారు విన్నా దాన్ని జీర్ణం చేసుకునేవారు. చాలామందికి రెండు శబ్దాల మీద కొంచెం అవగాహన ఉండవలసిన అవసరం ఉంది. మా గురువుగారు రచించిన నాగార్జున సాగరం అనే ఒక రసవత్తరమైన ఒక గేయ కావ్యం. ఈ కావ్యం తొలిసారిగా 1955 ప్రచురించబడింది. ఇందులో ఉన్న దీని ప్రకారం అంటే షష్టిపూర్తి కూడా దాటిపోయింది. ఈ కావ్యం ప్రచురించబడే నాటికి మా గురువు గారి వయసు 25 అయి ఉండాలి. అంతే అంటే సంతరించితి నిండు జవ్వనంబున ఎందు హర్ష నైషధ కావ్య మాంధ్ర భాష అని శ్రీనాథుడు చెప్పినట్టుగా మంచి యవ్వనంలో ఉన్నప్పుడు రాసినటువంటి కావ్యం. ఆ ఛాయలు ఆ లయలోని వేగంలో మనకి ఇందులో అన్ని చోట్ల కనిపిస్తూ ఉంటాయి. దారిదోపిడీలకు పాల్పడిన 4 దొంగలను అరెస్టు చేసి మేడ్చల్ పోలీసులు రిమాండ్కు తరలించారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. వీళ్లు గ్రూప్గా ఏర్పడి నగరంలో పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లుగా ఏసీపీ తెలిపారు. వీడు పలు చోట్ల వీరిపై కేసులు ఉన్నాయని, అలాగే వీళ్లు చేసిన నేరాలను ఒప్పుకున్నట్లుగా పేర్కొన్నారు. వీరి నుంచి 2 బైకులు, 5 సెల్ ఫోన్లు, 14,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామన్నారు. ఒక 2 మోటార్ సైకిళ్ళ మీద 2 వ్యక్తులు వచ్చి, 4 వ్యక్తులు వచ్చి అతన్ని అడ్డగించి అతన్ని హెల్మెట్తో కొట్టి అతని జేబులో ఉన్నటువంటి ఒక లెనోవో సెల్ ఫోన్ జర్కిన్ మరియు అతని దగ్గర ఉన్నటువంటి 7,000 రూపాయల నగదును బలవంతంగా లాక్కొని పారిపోయినట్టుగా కంప్లైంట్ వచ్చింది. సో వీళ్ళని
చాకచక్యంగా పట్టుకొని వీళ్ళ దగ్గర నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం పరుచుకున్నటువంటి మా సిబ్బంది అందరినీ కూడా మేము అభినందిస్తున్నాం. తర్వాత ఈ యొక్క వ్యక్తులు పాత నేరస్థ చరిత్ర ఉన్న వాళ్ళందరి మీద షీట్స్ ఓపెన్ చేస్తున్నాము. అంతకుముందు కూడా కేఎల్ఆర్లో A1 and A2 అంటే విజయ్ కుమార్ అండ్ మనేకర్ అంకిత్, బండి సతీష్ రెడ్డి వీళ్ళు ముగ్గురు ఇంతకుముందు గతంలో కూడా మేడ్చల్ లిమిట్స్లో రెండు దొంగతనాలు చేశారు వీళ్ళు. రాష్ట్ర సీఎం కేసీఆర్ అన్ని రకాల కల్తీ వస్తువులను ఉపేక్షించేది లేదని, ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసు శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, కల్తీ నియంత్రణ అధికారులు మహబూబ్ నగర్ జిల్లాలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ప్రధానంగా హోటళ్లు, రెస్టారెంట్లతో పాటుగా కిరాణా, సూపర్ మార్కెట్లలో ఈ తనిఖీలు చేపడుతున్నారు. ఆహార పదార్థాల్లో కల్తీని క్షమించరాని నేరమని, ఎట్టి పరిస్థితుల్లోనూ కల్తీ చేసేవారిని విడిచిపెట్టకుండా, కల్తీ చేసేవారిపై ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు హెచ్చరించారు. సింధు 3-స్టార్ రెస్టారెంట్, భవానీ రెస్టారెంట్, పంచవటి శిల్పి రెస్టారెంట్లలో వంటశాలలను తనిఖీలు చేశారు అధికారులు. ఆహార పదార్థాల శాంపిల్ సేకరించి హైదరాబాద్లోని FSL ల్యాబ్కు పంపించారు. పబ్లిక్ హెల్త్ యాక్ట్ను కంట్రోల్ దృష్టిలో పెట్టుకొని జిల్లాలో ఉన్న వివిధ రెస్టారెంట్, బార్లు మరియు హోటళ్ళు, స్టాల్స్, టీ స్టాల్స్ అన్నిటినీ కల్తీ పదార్థాలు ఎక్కడ జరుగుతున్నాయో వాటిని అదుపు చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఉధృతంగా పోలీసు వాళ్ళతో జాయింట్ యాక్షన్గా ఉంటూ ఈ కార్యక్రమం ప్రజా ఆరోగ్య వ్యవస్థను కాపాడడానికి హెల్త్ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళ యొక్క కాంప్లికేషన్ బేస్ చేసుకొని జిల్లాలో ఉన్న వివిధ మెయిన్ హాస్పిటల్ హోటల్స్, తర్వాత పబ్లిక్ ప్లేస్లో ఉన్న హోటల్స్ అన్నీ గైడ్ చేస్తున్నాము. ఎక్కడైతే స్టాగ్నేట్ ఉన్న భోజనాలు నైట్ ఉదయం సాయంత్రం పెడుతున్నారో ఆ హోటల్స్లో ఉన్న అన్ని ఆహార పదార్థాలను సేకరించి నాచారం ఫుడ్ కంట్రోలింగ్ ఆఫీస్ పంపించి అక్కడ షాంపులు తీసుకొచ్చిన తర్వాత ఈ కేసు కంటిన్యూ వెళ్ళి అరెస్ట్ చేసే కార్యక్రమాలు కూడా చేపిస్తాము. ఎవరైనా సరే ఖచ్చితంగా దీన్ని నియమాలు పాటించి ఆహార పదార్థాల ప్రజలకు కాపాడవలసిందిగా. హైదరాబాద్లో తొలిసారిగా ఓ ఎగిరేపాము కనిపించింది. గోషమహల్లోని డెల్టా లామినేటెడ్ ప్లైవుడ్ దుకాణంలో షట్టర్ కింద పాము ఉన్నట్లు గుర్తించిన యజమాని కౌశిక్ పటేల్ సికింద్రాబాద్లోని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వారికి సమాచారం అందించాడు. స్నేక్ సొసైటీ సంయుక్త కార్యదర్శి అరుణ్ కుమార్, అవినాష్లు తమ బృందంతో కలిసి ఆ పామును స్వాధీనం చేసుకున్నారు. పాము 20 అడుగులు ఉందని పేర్కొన్నారు. ఫ్లయింగ్ స్నేక్గా గుర్తించామని, లారీ కంటైనర్ ద్వారా వచ్చి ఉంటుందని వారు పేర్కొంటున్నారు. పామును సైనిక్పూర్లోని సొసైటీ షెల్టర్కు తరలించామన్నారు. భారత 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్నాథ్ కోవింద్కు అగ్రరాజ్యం అమెరికా శుభాకాంక్షలు తెలియజేసింది. కోవింద్తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య బంధం మరింతగా బలపడేలా, సఖ్యత పెరిగేలా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారత్ అమెరికా చక్కటి స్నేహబంధంతో అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని పేర్కొన్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రతినిధి న్యూయార్క్ ఈ బంధం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. కశ్మీర్ అంటే భారతదేశమని, భారతదేశం అంటే కశ్మీర్ అని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభిప్రాయం వ్యక్తం చేశారు. మన దేశ ఆంతరంగిక వ్యవహారాల పరిష్కారానికి మూడో పక్షం ప్రమేయం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కశ్మీర్ మండిపోవడానికి కారణం ప్రధాని మోడీ, ఎన్డీఏ పార్టీ అని ధ్వజమెత్తారు. కశ్మీర్పై పాకిస్తాన్ చైనాతో చర్చించాలని కొందరు చెబుతున్నారని, అయితే ఇది మన ఆంతరంగిక వ్యవహారమని చెప్పారు. దీంతో ఇతరులెవరికీ ఎటువంటి పని లేదని మండిపడ్డారు రాహుల్. నరేంద్ర మోదీజీ ఔర్ ఎన్డీఏ కి పాలసీస్ నే జమ్మూ కశ్మీర్ కో జలా దియా హై, మగర్ జో కహా జా రహా హై కి చైనా సే, పాకిస్తాన్ సే, ఇన్ లోగో సే కశ్మీర్ కా డిస్కషన్ హోనా చాహియే. మేరీ రాయ హై కి కశ్మీర్ ఇస్ ఇండియా అండ్ ఇండియా ఇస్ కశ్మీర్, ఔర్ యే హమారా ఇంటర్నల్ మ్యాటర్ హై, యే హమారా ఇంటర్నల్ బిజినెస్ హై, ఔర్ ఇస్మే కిసీ కా కుచ్ లేనా దేనా నహీ. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరో సంచలన ప్రకటన చేశారు. ఆకట్టుకునే ఫీచర్లతో ఉన్న 4G ఫీచర్ ఫోన్ను భారతీయులందరికీ ఉచితంగా ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. వచ్చే నెల 15న ఈ ఫీచర్ ఫోన్ను మార్కెట్లోకి తీసుకొచ్చి 24 నుంచి బుకింగ్ ప్రారంభించుకున్నట్లు వెల్లడించారు. అయితే సెక్యూరిటీ డిపాజిట్ కింద 1500 రూపాయలు తీసుకున్నట్లుగా తెలిపారు. దీనిని 3 ఏళ్ల తర్వాత కూడా తీసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామని, సెప్టెంబర్ నుంచి ఫోన్ల డెలివరీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తొలి విడతలో 50 లక్షల వరకు ఫోన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వాయిస్ కమాండర్తో కూడిన ఈ ఫోన్
22 ఇండియన్ భాషలను అర్థం చేసుకోగలదని వివరించారు. ఇక జియో ఫోన్ టీవీ కేబుల్ను కూడా అంబానీ ప్రకటించారు. స్మార్ట్ టీవీలే కాదు, సాధారణ పాత టీవీలకు కూడా ఈ కేబుల్ను కనెక్ట్ చేయవచ్చని పేర్కొన్నారు. Device affordability. Even an entry-level smartphone costs between 3,000 and 4,500 rupees, making it unaffordable for feature phone users to upgrade to a smartphone. We simply cannot idly stand by when such a large proportion of our fellow citizens are unable to participate in the digital revolution sweeping the nation. This is the most critical problem in bridging the digital divide. And I had challenged our young engineers at Jio to find a disruptive Indian solution to this problem. What they came up with stunned me, and it will stun you. Today, Jio is going to reinvent the conventional feature phone. With a revolutionary device, an unmatched Indian innovation, made in India, by young Indians, for all Indians. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.